నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు వార్తల్లోని ప్రముఖ వార్తల గురించి చర్చించడానికి ఈ రోజు మనతో ఉన్నారు సత్యమూర్తి సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు అలాగే ఉమామహేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు వారిని అడిగి ఈ రోజు వార్తల్లోని ప్రధాన అంశాల గురించి ఈ రోజు చర్చిస్తాం ఈరోజు ప్రధానంగా మత వివక్ష వద్దు తగదు అలాగే సిఐఏ ఆర్టికల్ త్రీ సెవెంటీ గురించి ప్రధానంగా వార్తల్లోకి వచ్చాయి మరి ఏమంటారు ఒకవైపు రాష్ట్రాలు కేరళ వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు తీర్మానం చేసేసాయి మేము దీనికి వ్యతిరేకం అని చెప్పేసి మరోవైపు తెలంగాణ రాష్ట్రం కూడా నిన్న క్యాబినెట్లో క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేయాలని చెప్పి డిసైడ్ చేశారు దీన్ని ఎలా విశ్లేషిస్తారు సార్ ఇది మెయిన్గా దీనికి సంబంధించి మనకు మామూలుగా ఈ పౌరసత్వానికి సంబంధించి ఆల్రెడీ ఒక చట్టం ఆల్రెడీ రూపొందించారు ఇది వచ్చింది ఇప్పుడు గొడవ జరుగుతున్నది ఏంటంటే ఎన్ఆర్సీ మీద ఎన్పిఆర్ మీద వీటి మీద జరుగుతున్నది వీళ్ళకి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్గా వచ్చే నష్టమేం లేదు యాజ్ ఇట్ ఈస్గా ఈ రోజు వచ్చే నష్టమేం లేదు కాకపోతే లాంగ్ రన్లో ఇదంతా కూడా దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తారేమో దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ మనందరం మేమందరం కూడా ఎక్కడ పుట్టాము ఏంటి మొత్తం తాతలు ఎవరు తండ్రులు ఎవరు మా ఎక్కడ ఉంటున్నాము ఏంటి అనేది ప్రతి వాళ్ళు ఒక చెప్పుకోవాలేమో అన్న ఒక భయాందోళనలో ప్రజలు ఉన్నారు ఇదేంటంటే ఇంతకు ముందర ఆధార్ కార్డు పెట్టినప్పుడు కూడా ఇదే విధమైన భయాందోళనలు వచ్చినాయి ఆధార్ కార్డు ఐరిస్ తీసినప్పుడు కూడా ఇట్లా ఐరిస్ తీస్తున్నారు నేరస్తులు నేరాలు ఏదైనా జరిగిన జరిగినప్పుడు అందరినీ ఇవన్నీ స్కాన్ చేస్తారు అని ఒక అపోహ వచ్చింది అట్లా ఆ అపోహ వచ్చిన తర్వాత కొంచెం బలవంతం కొంత కన్విన్స్ చేసుకొని కొంత ఇది చేసుకొని ఆధార్ కార్డు ఇంప్లిమెంట్ చేశారు చేసిన తర్వాత ఇప్పుడు ఏమవుతున్నది ఆధార్ కార్డు లేనిదే మనం వేరే ఏ పని చేయటానికి వీలు లేనంతగా ఆధార్ కార్డు మనలో ఇది ఉన్నది అది అవసరం పడ్డదన్నమాట అట్లాగే ఈ ఈ పౌరసత్వ చట్టం చట్టం కూడా ఇది ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో ఉంటున్న వాళ్ళకి సంబంధించింది కాదు ఇది మూడు దేశాల నుంచి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వస్తున్న వాళ్ళకు వాళ్ళకి సంబంధించిన ఇది వాళ్ళు కాంతిశికులుగా వాళ్ళు వచ్చి మనకు వలసదారులుగా మన దేశానికి వస్తున్న వాళ్ళకి సంబంధించి ఈ చట్టం వాళ్ళకి పౌరసత్వం ఇవ్వటం ఇవ్వాలా వద్దా అనే దాని మీద జరుగుతున్న విషయం ఇది అనమాట సో దానికి సంబంధించి ఇవి ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ కూడా ఒక రాజకీయ కోణంలో కొంత తీసుకుంటున్నారు కొంత ముస్లిం వర్గాల్లో ఉన్న అపోహల్ని వాటి దృష్ట్యా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి సత్యమూర్తి గారు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సత్యమూర్తి గారు చెప్పినట్టుగా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో మామూలుగా మనకి ఒక పౌరసత్వ సవరణ చట్టం బేసిక్ చట్టం దాని ప్రకారం ఏంటి జన్మత పౌరులుగా వచ్చేటువంటి వాళ్ళు లేదా దరఖాస్తు చేసుకొని ఇతర దేశాల నుంచి వచ్చేదానికి చేసేటువంటి వాళ్ళు ఇట్లా రెండు మూడు విభాగాలలో పౌరసత్వాన్ని నిర్ధారించేటువంటి ప్రక్రియ మనకున్నది అది ఈ ఈ దేశంలో ఒక ఒక సుదీర్ఘ ప్రక్రియ ఉన్నదానికి అయితే ఇప్పుడు జరుగుతున్నది ఈ పౌరసత్వ సవరణ చట్టం కింద పాకిస్తాను బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ల నుంచి మత పీడన కారణంగా అదే ప్రసిక్యూషన్ కారణంగా ఎవరైనా సరే ప్రాణాలు అరచేత పట్టుకొని ఈ దేశానిక్యా మేము మతం కారణంగానే మేము వివక్ష గురైపోతున్నాం ఇతర దేశాలలో అని అందులో కూడా ఆ మూడు దేశాల నుంచి మాత్రమే అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ ఈ దేశంలో పౌరసత్వానికి దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తును పరిశీలించి అది నిజంగా మత పీడన కారణంగానే వాళ్ళు ఇలా వస్తున్నారు అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే దీన్ని పౌరసత్వం ఇవ్వడానికి కోసంగా ఈ ప్రత్యేకంగా ఈ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారు సో ఈ సవరణ చట్టంలో ప్రభుత్వం భారత ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఇది పార్లమెంట్ ద్వారా డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఒక చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా అంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన ఒక ప్రక్రియ ఉంది బిల్లులు తీసుకురావడానికి చట్టాలు తీసుకురావడానికి ఒక నిర్దేశిత ప్రక్రియ ఉన్నది సో ఆ ప్రక్రియలు అన్నింటినీ పూర్తి చేసుకొని మేము ఈ బిల్లుని చట్ట రూపంలో తీసుకొని వచ్చాము అని సో జూ ప్రాసావ్లో దీని మీద ఎంతైనా చర్చించడానికి పార్లమెంటుకు అవకాశం ఉన్నది అట్ ఫుల్ లెంగ్త్ బ్రహ్మాండంగా చర్చించవచ్చు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు ఉన్నారు సో దాని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత పార్లమెంటు సమ్మతితో ఇది రాష్ట్రపతి గారికి వెళ్ళి ఆమోదం పొందినటువంటి ఇది సో దీని మీద ఏవైనా అభ్యంతరాలు ఉంటే మన మామూలు డెమోక్రటిక్ సిస్టంలో న్యాయస్థానాలని ఆశ్రయించవచ్చు కొంతమంది న్యాయస్థానాలు ఆశ్రయించిన సందర్భాలు కూడా ఉన్నాయి దాంట్లో కాబట్టి అల్టిమేట్గా ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి ఏమన్నా భిన్నంగా ఉన్నదా లేకపోతే ఇది రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలకు భిన్నంగా ఉన్నదా అని తేల్చి చెప్పాల్సింది ఎవరు న్యాయస్థానాలు కాబట్టి దీన్ని న్యాయస్థానాలకు వదిలిపెట్టడం అనేది మంచి ప్రక్రియ మామూలుగా పొలిటికల్గా అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక చట్టం రూపంలో తీసుకుని వచ్చినా అది కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం యూనియన్ లిస్టులో ఉన్నటువంటి ఒక అంశం మీద కేంద్రం చట్టం చేసిన తర్వాత దాన్ని రాష్ట్రాలు అమలు జరపడం మినహా మరో మార్గం లేదు సో కాబట్టి ఇది ఒకవేళగా అలా ఇది జరగకపోతే ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫైవ్ వైలేషన్ కింద వస్తుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు సో కాబట్టి ఈ ఈ కేంద్ర ప్రభుత్వము ఒక చట్టబద్ధమైనటువంటి ప్రక్రియ ద్వారా ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టబద్ధ ప్రక్రియ ద్వారా తీసుకుని వచ్చినటువంటి ఒక చట్టాన్ని మనం అయితే కొన్ని రాష్ట్రాలు మేము దీన్ని అనుమతించబోము ఇలా ఆ రాష్ట్రాలు తీర్మానాలు చేయవచ్చు ఆ తీర్మానాలకు ఎంత విలువ ఉంటుందనేది ప్రశ్నార్థకం అంటే అవి తమ డిసెంట్ని వ్యక్తం చేయవచ్చు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఆయా సభలని వేదికలుగా వాడుకోవచ్చు సో కాబట్టి దానికి ఆ రాజకీయ పక్షాలకు కొన్ని రాజకీయ పక్షాలకి ఆ రాజకీయ పక్షాల ప్రకటిత విధానాలు కొన్ని ఉంటాయి సో కాబట్టి దాని పరిధిలో వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రకటిత విధానాలకు అనుగుణంగా ప్రజలకి మేము దీని మీద మా వైఖరి ఇది అని చెప్పడానికి వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలలో శాసనసభలని వాడుకుంటే వాడుకోవచ్చు దాంట్లో కాబట్టి అందులో అక్కడ డిబేట్ జరుగుతుంది అందులో రాజకీయ పక్షాలని వివిధ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే దేశ ప్రజలు వింటారు కాబట్టి అల్టిమేట్గా ఈ అంశాల మీద ఏదైనా కానీ రాజ్యాంగపరమైనటువంటి విభేదాలు ఇట్లాంటి ఏదైనా ఉన్నాయని అనుకుంటే వాటి విషయంలో న్యాయస్థానాలకు వదిలిపెట్టడం మంచిది సో వాటిని మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సేఫ్ గార్డ్ చేసేటువంటి ఒక మహోన్నత వ్యవస్థ ఇవాళ మనకి దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది కనుక న్యాయ వ్యవస్థకి దీన్ని అప్పగించడం అనేది ఇది కొంతమంది ఆల్రెడీ పిటిషన్లు వేస్తున్నారు కనుక మనం వెయిట్ చేయాలి వాటికి వచ్చే అంటే ఈ మధ్య దానికి కౌంటర్ గా సిఏపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పారు మేము ఇంకా దీనికే కట్టుబడి ఉన్నామని నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు ఇది కట్టుబడి ఉన్నామని దీంతో పాటు ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్ గా మనకి కేసీఆర్ గారు చెప్తున్నారు కేంద్రం నుంచి నిధులు విడుదల కష్టంగా ఉంది రావట్లేదు కరెక్ట్ గా అని చెప్పేసి అంటున్నారు నిన్న క్లారిటీ కూడా ఇచ్చారు ఆర్థిక మంత్రి దీనిపై మీరు విశ్లేషణ ఏమి ఉంటుందంటే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ మీద కొంత భిన్న వైఖరులు వినపడుతూ ఉంటాయి బేసిక్గా ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక కేంద్ర ఆర్థిక సంఘాలు ఎట్లయితే నిర్ణయిస్తాయో ఆ ప్రకారం డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉంటుంది సెంటర్ నుంచి స్టేట్లు వసూలు చేసిన పన్నుల్లో వాటా ఉంటుంది అందులో కొంత డిస్పారిటీ అది కనపడుతున్నది కనపడుతున్నది అనే ఎలిగేషన్స్ ప్రతి సంవత్సరం వినపడుతూనే ఉన్నాయి వాటిని సరిదిద్దటానికి లేదు వాటిని అంటే రాష్ట్రాలని సాటిస్ఫై చేయటానికి కేంద్రం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నది కానీ రాష్ట్రాల యొక్క అవసరాలు పెరిగిపో పెరిగిపోతూ ఉండటం వల్ల వాళ్ళు ఆశించినంత ఫండ్స్ వీళ్ళకి రావట్లేదు సో ఆ ఆ కారణంతో రాష్ట్రాలు మాకు ఫండ్స్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు సెంటర్ ఈ ఫైనాన్స్ అందుకనే ఈ డిస్ప్యూట్స్ని రిజల్ రిజాల్వ్ చేయటం కోసమే ఫైనా ఆర్థిక సంఘాలని నియమిస్తున్నారు ఈ ఆర్థిక సంఘాలు అన్ని రకాల అన్ని రాష్ట్రాలతో ఇంటరాక్ట్ అవుతాయి వాళ్ళు వచ్చేసి వాళ్ళు చూసి వాళ్ళు వీళ్లతోటి మాట్లాడి వీళ్ళందరితో మాట్లాడిన తర్వాతే వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు సో ఆ డెసిషన్ తీసుకోవటం మొత్తం హోల్ కంట్రీని మొత్తం దేశం మొత్తంలో ఉన్న ఆర్థిక సామాజిక పరిస్థితులు భౌగోళిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి అందులో కొంతమందికి కొన్ని సూట్ కాకపోవచ్చు కొన్ని రాష్ట్రాలకు సూట్ కాకపోవచ్చు సో ఆ పాయింట్ మీద వీళ్ళకి డిస్ప్యూట్స్ వస్తాయి ఇదంతా కూడా సెంట్రల్ సెంటర్ సెంటర్ నుంచి మాకు సరైన ఫండ్స్ రావట్లేదు అని చెప్పి స్టేట్ గవర్నమెంట్లు చెబుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా అర్ధ సత్యాలు వీళ్ళు చెప్పే దాంట్లో సగం నిజం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ చెప్పే దాంట్లో సగం నిజం ఉంటుంది ఓకే సో రెండు రెండు కరెక్టే వాళ్ళు ఇవ్వలేకపోవటము కరెక్టే వీళ్ళు వీళ్ళకి రాకపోవటము కరెక్టే కానీ అందులో ఉన్నది డబ్బులు మిగుల్చుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళ రక్షణ అవసరాలు వాటికి సంబంధించి వాళ్ళ ఇది అయిపోయిన తర్వాత ఫండ్స్ మిగుల్చుకోవడానికి అవకాశం ఉండదు వాళ్ళు కొన్ని స్కీమ్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిందే అంటే రాజ్యాంగం ప్రకారం సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ లో నిధులంచేవాళ్ళు ఇదివరకు దాని ఏం చేశారంటే ఈ డిస్ప్యూట్స్ ని రిజాల్వ్ చేయడానికి ఫైనాన్స్ కమిషన్స్ వేస్తున్నారు ఓకే ఇప్పుడు నడుస్తున్నది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఈ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం ఇవ్వాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ఇస్తున్నారు ఆ ఫైనాన్స్ కమిషన్స్ ఏ విధంగా డెసిషన్స్ ఇస్తాయో దాని ప్రకారం ఫండ్స్ డివల్యూషన్ ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా నిధులకు సంబంధించి రాష్ట్రాల నుంచి కేంద్రానికి వచ్చేటువంటి కొంత ఫండ్ ఉంటుంది కేంద్రానికి డైరెక్ట్గా వచ్చేటువంటి ఫండ్ ఒకటి ఉంటుంది సో కాబట్టి కేంద్రము రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి మొత్తం నిధులను అన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్రాలకు ఆయా వాటాల ప్రకారం కానీ పంపిణీ చేసేటువంటి వ్యవస్థ ఉంది మనకి అయితే ఇక్కడ ఎక్కడ సమస్య వస్తుందంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా ఈ ఆస్పిరేషన్స్ ఆఫ్ ది స్టేట్స్ రాష్ట్రాల యొక్క ఆకాంక్షలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఏ రాష్ట్రం అయినా సరే ఆ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసంగా పెద్ద పెద్ద ప్రణాళికలు రచించుకొని మంచి అభివృద్ధి సాధించాలి అని ఉంటుంది అయితే వీటికి ఎప్పుడు ఏమొస్తుంది వనరుల సమస్య వస్తుంది ఈ వనరుల సమస్య వచ్చినప్పుడు అయితే కేంద్రం కొంచెం ఆదుకోకుండా పోతుందా అనే ఉద్దేశంతో కొంత భారీగానే ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉంటారు సో ఎప్పుడైనా సరే ఈ ఆకాంక్షలకి వాస్తవ నిధుల అందుబాటుకి మధ్య గ్యాప్ వచ్చినప్పుడు ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి వస్తుంది అట్లాగనే కేంద్రం పరిస్థితి కూడా అలాగే ఉంటుంది కేంద్రం కూడా ఏముంది ఇప్పుడు కేంద్రం అంత మాత్రమే కేంద్రం ఎక్కడికి ఖర్చు పెడుతుంది ఇవన్నీ మళ్ళీ రాష్ట్రాల్లోనే ఖర్చు పెట్టడమే కదా కాబట్టి పద్దులు ఏదైనా మొత్తం మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూడాలి కొన్ని చోట కొన్ని రాష్ట్రాలు బాగా వెనుకబడినే ఉంటాయి వాటిని కొంచెం ఆదుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కొన్ని రాష్ట్రాలు కొంచెం అభివృద్ధి చెంది ఉంటాయి ఆ వాటాన్ని కొంచెం ఇటు పక్కకు మళ్లించాల్సి ఉంటుంది ఇట్లా ఈ సమతూకం పాటించాల్సి వచ్చినప్పుడు సహజంగానే కొంత మాకు అన్యాయం జరుగుతుందేమో ఏమోనేటువంటి భావన వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఈ ఆర్థిక సంఘం ఏం చేస్తే వీటన్నింటినీ జాగ్రత్త ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలి ఎక్కడ కొంచెం ఉదారంగా వెళ్ళాలి ఇటువంటివన్నింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నడుస్తుంటే దాంట్లో ఇంటర్మ్ రిపోర్టు ఈ ఒక సంవత్సరం దానికి వచ్చింది ఇక మిగతా వాటికి రావాల్సి ఉంది సో కాబట్టి దాని ప్రకారంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ఫార్టీ టూ పర్సెంట్ నుంచి ఫార్టీ వన్ పర్సెంట్కి తగ్గింది కాబట్టి ఆ ఫార్టీ వన్ పర్సెంట్కి అనుగుణంగానే మేము నిధులు బదలాయిస్తున్నాం ఇంకాకైనా రావాల్సి ఉంటే ఇవ్వడానికి వెనకడుగు వేసే ప్రశ్న లేదు తప్పకుండా స్తాము అని అయితే ఆర్థిక సంఘం కూడా ఇంకొక ఏడు వందల కోట్ల వరకు సమకూర్చాలని ఇచ్చింది కానీ అది రాలేదు అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర వాదన ఉంది దానికి నిన్న నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే అయితే ఆర్థిక సంఘం పరిధిలో లేని అంశంని టచ్ చేసి దాన్ని యుద్ధ చేశారు దీని మీద మళ్ళీ మీ అభిప్రాయం ఏంటని మేము వాళ్ళకి రాసాం అది వచ్చిన తర్వాత తప్పకుండా అది వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తాం దానికి సంబంధించి ఇందులో డిస్ప్యూట్స్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు అని అన్నారు కాబట్టి ఈ ప్రతి ఏ రాష్ట్రం అయినా సరే ఇప్పుడు ఒక అన్నిసార్లు సార్లు అంటే మేము ఇది లక్షల కోట్లు ఇచ్చాం కనుక మాకింత రాలేదే అని అంటారు అట్లా ఏ రాష్ట్రం ఎంత ఇస్తే అంత వెనక్కి రావాలి అని అంటే ఇప్పుడు చిన్న రాష్ట్రం ఎంతిస్తే ఇంక వాళ్ళకి అంతే అవుతుంది అట్లా ఉండదు కాబట్టి మొత్తం నిధులని ఇప్పుడు మనం కుటుంబంలో ఒక నలుగురు సంపాదిస్తున్నారు ఆ నలుగురి అమౌంట్ను తీసుకొని వచ్చి ఒక తండ్రి దగ్గర లేకపోతే వాళ్ళ భార్య దగ్గర ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఇచ్చి ఆ మొత్తాన్ని కలిసి కుటుంబం మీద ఖర్చు పెడతాం కానీ ఎవరికి ఎంత వాటా ఇస్తే అంత వాటాని నా మీదనే ఖర్చు పెట్టు అని అనలేము మనం కాబట్టి ఒక కుటుంబానికి ఎలా వర్తిస్తుందో దేశానికి కూడా అలాగనే వర్తిస్తుంది కాబట్టి ఆర్థికపరమైన అంశాలు ఆయా రాష్ట్రాల స్థితిగతులు వనరులు అందుబాటు ఇట్లాంటి వాటి అన్నింటినీ కలిసి అయితే ఆస్పిరేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అభివృద్ధి ఎక్కువగా జరగాలి అనేటువంటి ఆకాంక్ష ఉంది ఇది మంచి పోటీ ఇది ఆరోగ్యకరమైన పోటీ ఆయా రాష్ట్రాలు ఒత్తిడి తీసుకురావడం ద్వారా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ ఈ పోటీ అనేది అనారోగ్యకరమైన ఇదిగా దారికి తీయకుండా పరస్పర విమర్శలకు దారి తీయకుండా ఇది ఒక అభివృద్ధికి దారి తీసే విధంగా బాటలు వేసే విధంగా ఉంటే బాగుంటుంది ఓకే ఏ కూడా కేంద్రం కేంద్రం ఎవరిపైనా వివక్ష చూపదు అందరికీ కూడా అకార్డింగ్ రిక్వైర్మెంట్స్ కేంద్రం తన నిధులను ఎక్కడికి ఎక్కడికి తీసుకోపోయినా ఖర్చు పెట్టినా కానీ దేశంలోనే ఖర్చు పెడుతుంది కాదు ఈ సంవత్సరం ఒక రాష్ట్రానికి ఎక్కువస్తే ఇంకో సంవత్సరం ఇంకో రాష్ట్రానికి వస్తుంది ఇదే తప్ప ఈ కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా కేంద్రం ఎక్కడికో తీసుకోపోయి ఖర్చు పెట్టేది ఉండదు మొత్తం మీద ఈ భూభాగంలోనే ఇక్కడే ఖర్చు పెడుతూ ఉంటుంది కాబట్టి అయితే అక్కడ నీడ్స్ ఆఫ్ ది పీపుల్ ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఏ రాష్ట్రంలో ఎక్కడ అవసరాలు ఉన్నాయి అనేదాన్ని అయితే ఎవరికి వాళ్ళు మాది ప్రాధాన్యంగా తీసుకోవాలి అని అనడంలో తప్పు లేదు కాబట్టి ఎవరైనా సరే మాది ప్రయారిటీ ఏరియాగా తీసుకోండి అనడంలో ఎలాంటి తప్పు లేదు దాని మీద రాజకీయంగా పోరాటం చేయడం కానీ అయితే అవన్నీ కూడా ఆరోగ్యకరమైన సంప్రదాయానికి ఉండాలి ఒక ప్రధానమైన ఎలిగేషన్ ఏంటంటే సదరన్ రాష్ట్రాల నుంచి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొంచెం తక్కువ ఇన్కమ్ వస్తుంది కానీ అక్కడ జనాభా ప్రాతిపదికన ఈ ఫండ్స్ డివల్యూషన్ జరుగుతుంది అనమాట ఒక ఆస్పెక్ట్ అందులో చాలా చాలా పెరామీటర్స్ ఉంటాయి ఆ పారామీటర్స్ లో ఒక పెరామీటర్ జనాభా ఆస్పెక్ట్ ఆ జనాభా ప్రాతిపదికన డబ్బులు ఇచ్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో కొంత ఫండ్ తగ్గుతుంది ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ వస్తున్నాయి సో ఆ ఒక్క ఒక్క దీని వల్ల మాకు నిధులు తగ్గిపోతున్నాయి అని దక్షిణాది రాష్ట్రాలు వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు జనాభా మాకు ఇది జనాభా 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 తగ్గింది దక్షిణాది రాష్ట్రాల్లో కంట్రోల్లో ఉన్నది ఉత్తరాది రాష్ట్రాల్లో అది లేదు ఆ లేకపోవటం వల్ల ఆ ఒక్క పెరామీటర్ లో తేడా వస్తున్నాను చిన్న ఇంబాలెన్స్ కనిపిస్తుంది ఇంబ్యాలెన్స్ కనపడుతుంది సో అందుకని దక్షిణాది రాష్ట్రాలు ప్రతిసారి కూడా మాకు ఫండ్స్ మేము అడిగినంత రావట్లేదు అని ఒక ఇది ఉంటుంది సో ఇవన్నీ కూడా కొన్ని రకాల అపోహలుంటాయి కొన్ని ఉంటాయి అందుకని ఇది కేంద్రం చెప్పేది మేము వాటా సరైన వాటా ఇస్తున్నాము అంటారు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమామేశ్వర గారు చెప్పినట్టు వాళ్ళ వాళ్ళ యొక్క అవసరాలు ఎక్కువైపోయి మాకు ఎక్కువ ఫండ్స్ కావాలని వీళ్ళు అడుగుతుంటారు ఓకే సో అది కమింగ్ టు ద ఢిల్లీ సామాన్యుల పార్టీ అని చెప్పుకునే అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ ఏదైతే ఉందో మళ్ళీ అధికారంలోకి వచ్చింది మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు రామ్లీలా మైదానంలో అది కూడా సామాన్యుల మధ్యలో చేశారు ఎలా ఉండబోతుందంటారు రాజకీయ పరిణామాలు అక్కడ అక్కడ ఇంకా ఇంకా రాజకీయ పరిణామాలు అంటే ఇప్పటివరకు ఏంటంటే అక్కడ ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలు ఎక్కువ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు చాలా తక్కువ ఉన్నాయి ఆ డిస్ప్యూట్స్ అన్నీ కూడా కేజ్రీవాల్ ఈ సెకండ్ టర్మ్ లో ఫస్ట్ టర్మ్ చాలా తక్కువ ఉన్నది సెకండ్ టర్మ్ లో వచ్చేటప్పటికి అవన్నీ కూడా సార్ట్అవుట్ అయిపోయినాయి సార్ట్అవుట్ అయిపోయి న్యాయపరంగా కూడా కొన్ని రకాల పరిష్కారాలు లభించినాయి సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమేమి అధికారాలు ఉన్నాయి లెఫ్టినెంట్ గవర్నర్కి ఏమేమి ఉన్నాయి ఏమేమి అధికారాలు ఉన్నాయనేది అవి రెండు కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ రిజాల్వ్ అయిపోయి ఉన్నాయి లోకల్ బాడీస్ ఏం చేయాలి అంటే మున్సిపాలిటీ ఏం చేయాలి ఢిల్లీ డెవలప్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ వాళ్ళు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అనేది మొత్తం అవన్నీ కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉన్నాయి అండర్స్టాండింగ్ వచ్చి ఉన్నాయి కాబట్టి కేజ్రీవాల్ ఒక స్టెప్ ముందరికి వేసి చాలా పథకాలను ఇంప్లిమెంట్ చేయగలిగాడు అంటే మున్సిపల్ లోకల్ స్థానిక మున్సిపాలిటీ తోటి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వంగా కొన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయగలిగాడు ఉచిత కరెంటు ఉచిత నీళ్లు లేదు వాటి నుండి ఫేస్ లిఫ్ట్ ఫేస్ లిఫ్ట్ చేయటం ఇటువంటి కార్యక్రమాలని అతను చేయగలిగాడు అవన్నీ చేయటం వల్ల ఢిల్లీ ప్రజలు కూడా అరవింద్ కేజ్రీవాల్ని మళ్ళీ ఎన్నుకున్నారు ఇది ఒక మొత్తం దేశం మొత్తానికి కూడా ఒక శుభ సూచకం ఏంటి అంటే పనిచేసే వాళ్ళని ఎన్నుకుంటున్నారు అనేది ఒక కొత్త ఆలోచన కొత్త డైరెక్షన్ సో దేశం మొత్తం కూడా పనిచేసే వాళ్ళనే ఎన్నుకోవడం కనుక మొదలు పెడితే ఈ దేశ స్వరూపం మారిపోతుందని ఒక అరవింద్ కేజ్రీవాల్ విక్టరీ తోటి అది దేశానికి వచ్చిన ఒక సందేశం మామూలుగా ఇక్కడ ఢిల్లీ ఓటర్ నాడి చూసుకుంటే సార్ వాళ్ళు టిప్ వన్ సైడెడ్ గా ఇస్తున్నారు ఏదైనా లోక్సభ ఎలక్షన్స్ లో కంప్లీట్ గా బీజేపీకి ఇచ్చేసారు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆప్కి ఇచ్చారు కొంత పర్సెంటేజ్ తగ్గినా కంపేరింగ్ టు లాస్ట్ టైం మళ్ళీ ఆప్కే పట్టం కట్టారు అభివృద్ధి ఏ విధంగా జరగబోతుందంటారు మనకి స్థానిక సంస్థల ఎన్నికలు గానీ శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వీటిని చూసుకున్నప్పుడు వీటి అజెండా వాటిది ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తారు చాలా చాలామంది అనుకుంటారు ఏదంటే ఏ పార్టీ కంటే ఆ పార్టీకి ఓటు వేసేస్తారు అని అనుకునేటువంటి విధానం సక్రమైంది కాదు మన దేశంలో ఓటర్లు చాలా పరిణతిని ప్రదర్శిస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో లేదా వార్డు ఎన్నికల్లో చూసినప్పుడు ఈ వార్డుకి ఈ ఈ పనులు చేసేటువంటి వ్యక్తి మనకి ఎలా పనికి వస్తాడో మన దగ్గరకున్నాడా లేదా శాసనసభ ఎన్నికల్లోకి వచ్చేసరికి ఆ పార్టీల రాజకీయ పార్టీల అజెండాలు ఏమిటంటే జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు జాతీయ స్థాయి అంశాల ప్రాధాన్యత ఇతర దేశాలతో సంబంధాలు మన వాణిజ్యము ఇట్లాంటివన్నీ దేశ ప్రగతి ఇట్లాంటి అంశాలు కాబట్టి ఏ ఎన్నికలకి సంబంధించి ఆ ఎన్నికల్లో పరిణతి ప్రదర్శిస్తున్నటువంటి మనం చూస్తూనే ఉన్నాం అదే ఎన్నికల సమయంలో సహజంగానే విమర్శలు ప్రతి విమర్శలు వాడి వేడి విమర్శలు ఇవన్నీ జరుగుతాయి నిన్న కేజ్రీవాల్ గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా వారు కూడా ఒక మాట చెప్పారు గతం గత ఇంతకుముందు ఏం జరిగాయి అనేది వాటి గురించి మేము అనుకోవడం లేదు ఎవరు అనుకోవద్దు సో ఇక అభివృద్ధికి ఎన్నికల్లో విమర్శలు వాళ్ళు చేశారు మేము చేసాం అన్నీ అయిపోయినాయి పరస్పర విమర్శలు చేశాం సో కాబట్టి ఈ విమర్శల పర్వానికి ఇక పుల్ స్టాప్ పెడదాం ఇక అభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరించాం కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహాయ సహకారాలను మేము కోరుకుంటున్నాం వాళ్ళకి కూడా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం సో ఇటువంటిది ఆరోగ్యకరమైనటువంటి సందేశాన్ని పంపిస్తుంది సో రాజకీయ పార్టీలు ఎన్నికల వరకు మాత్రమే ఎన్నికలలో తమ విధానాలను చెప్పుకోవడానికి ఉండాలి కానీ ఆ తర్వాత ఈ వివాదాలను కొనసాగించడం అనేది అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడదు ఎందుకంటే రాష్ట్రం కేంద్రం మీద ఆధారపడాలి కేంద్రం అమలు చేసేటువంటి కార్యక్రమాలని సక్సెస్ఫుల్గా రాష్ట్రంలో ప్రజలకు అందించే విధంగా చూడాలి అని అంటే కేంద్ర పథకాలని ఆ రాష్ట్రాల సమర్థంగా వాటిని అమలు ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కనుక నేను అమలు చేయను అని అన్నారనుకోండి అల్టిమేట్గా ప్రజలు నష్టపోతారు నిధులేమో కేంద్రం నుంచి వస్తాయని అట్లాగనే రాష్ట్రం ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి నిధులు అడిగితే మీరు పలానా పార్టీ కనుక మేము నిధులు పోము అని చెప్పి అడ్డుకుంటే అది ఆ రాష్ట్ర ప్రజలకి అల్టిమేట్గా ఈ దేశ పౌరులకే నష్టం జరుగుతుంది కాబట్టి రాజకీయ పార్టీలు తమ సైద్ధాంతిక విభేదాలని వాటన్నిటిని పక్కన పెట్టి అభివృద్ధి అనేటువంటి ఒక అజెండా మీద ఆయన కూర్చొని కానీ కలిసిమెలిసి పనిచేసినట్లయితే అద్భుతమైన విజయాలు సాధించవచ్చు అని సో కాబట్టి ఈ ఈ రకమైన ఆలోచనతోటి నిన్న కేజ్రీవాల్ గారు కూడా మేము కేంద్రంతో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళ నుంచి ఆశీస్సులు మేము కోరుకుంటున్నాము అనన్నారు సో ఇది రాజకీయ పార్టీలో వస్తున్నటువంటి ఒక మార్పుకి మనం సంకేతంగా చెప్పుకోవచ్చు అంటే ప్రజలు కూడా గమనిస్తారు అంటే నిన్నటి వరకు ఎన్నికల్లో విమర్శలు విమర్శలు ఇది ప్రతి విమర్శలు చేసుకున్నారు సో ఇక వాటికి ఫుల్ స్టాప్ పెట్టి డెవలప్మెంట్ అజెండా మీద కూర్చొని ఇదిగో మీరు మాకు ఈ మంచి పనులు చేయండి మీరు చెప్పిన పథకాలు మేము ఇలా అమలు చేస్తాం ఇందులో మీరు చేసిన వాటి లోపాలు ఉంటే సరిదిద్దుకుందాం అని ఒక ఆరోగ్యకరమైన చర్చగా జరిగితే ఈ దేశంలో అల్టిమేట్గా ప్రజలకి మేలు జరుగుతుంది కాబట్టి ఢిల్లీ లాంటి ఒక మహానగరంలో ఎవరైనా సరే ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఢిల్లీలో అడుగుపెట్టినప్పుడు ఆ ఢిల్లీ ఎంత భద్రంగా ఉంది ఎంత సురక్షితంగా ఉంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి ఇలాంటి వాటిని చూసి ఈ దేశం మొత్తాన్ని అంచనా వేస్తారు కాబట్టి అటువంటి కీలక రాష్ట్రంలో ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఆపు సద్వినియోగం చేసుకోవడానికి చేస్తుంది అలాగనే భారతీయ జనతా పార్టీకి కూడా అవకాశాలు ఏమీ కోల్పోయినట్టేం కాదు గత సంవత్సరం గత ఎన్నికల కంటే ఈసారి కాస్త మెరుగుపడ్డారు కాబట్టి మనం బాగా పనిచేయగలిగితే మనం ఆ రాష్ట్ర ప్రజలకు మంచి చేయగలిగితే మనకు కూడా భవిష్యత్తు ఉంటుందన్న సంకేతం కూడా వాళ్ళకు ఉన్నది గనక అన్ని రాజకీయ పార్టీలు పీపుల్ సెంట్రిక్గా అభివృద్ధి అజెండాతో కనుక పనిచేయగలిగితే మంచి విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాను ఓకే అక్కడ ఓటర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండి వన్ సైడెడ్గా ఇవ్వడము అంటే ఇది ఒక రకమైన శుభ పరిణామమే అనుకోవచ్చు అంటారు శుభ పరిణామం ఇంకొకటి ఏంటంటే హంగ్ అసెంబ్లీలో అవి చూస్తున్నాం అవన్నీ చూస్తే అవన్నీ చూసిన తర్వాత ఇంత క్లియర్ మ్యాండేట్ ఒక పార్టీకి రావటం కూడా చాలా గొప్ప విషయం అనమాట గొప్ప విషయాన్ని ఆస్వాదించాలి అందరూ కూడా ఆస్వాదించాలి సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఫస్ట్ ప్రసంగంలో అదే పాయింట్ చెప్పాడు నేను నేను నాకు కొంతమంది ఆప్కు ఓటేశారు కొంతమంది బీజేపీకి ఓటేశారు కొంతమంది కాంగ్రెస్కి ఓటేశారు కొంతమంది మిగిలిన పార్టీలకు ఓటేశారు ఈ రోజు నుంచి నేను మీ అందరికీ ముఖ్యమంత్రిని ఢిల్లీ వాసులు ముఖ్యమంత్రి నేను నేను అందరికీ ముఖ్యమంత్రిని నేను అందరినీ సమానంగా చూస్తాను అని చెప్పాడు అది మాట మాట వరుసకి చెప్పకుండా అది లెటర్ అండ్ స్పిరిట్ దాన్ని గనక ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈసారి ఇంకా మెజారిటీ వస్తుంది ఈసారి అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు రాష్ట్రంలో సహకార సంఘం ఎన్నికల్లో ఏడు వందల యాభై యొక్క చైర్పర్సన్ టిఆర్ఎస్ కైవసం చేసుకుంది మళ్ళీ ఇప్పుడు డిసిసిబి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఎలా ఉంటుందంటారు సహకార ఫలితాలపై మీ సమీక్ష ఏ విధంగా ఉంది సహకార సంఘాలు ఇవన్నీ కూడా సాధారణ మామూలుగా నామ్స్ ప్రకారం చూస్తే నాన్ పొలిటికల్ బాడీస్ ఇవన్నీ రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండాలి అది ఒక నోడల్ వ్యవస్థ అటువంటి వ్యవస్థ నుంచి మనం ప్రతి దాంట్లో రాజకీయ పార్టీలు రాజకీయ గుర్తులతో స్థానిక సంస్థల్లో కూడా ఒకప్పుడు అంజయ్ గారు ఆ టైంలో స్థానిక సంస్థలకి గుర్తులు లేకుండా చేశారు అంటే పార్టీ పోటీ చేయడు పార్టీ గుర్తులు ఏవైతే ఉంటాయో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండకూడదని తీసుకున్నారు అనమాట సో అటువంటి వ్యవస్థ నుంచి మళ్ళీ పార్టీ పరంగా ఇవన్నీ కూడా పార్టీ పరంగా చేయ చేసేవి కాదు ఇప్పుడు ఎవరు గెలిచినా గానీ రైతు అన్నవాడందరికీ సహకార సంఘం ఏదో ఒక విధంగా సహాయం చేయాలి సో అందుకని ఇప్పుడు గెలిచిన వాళ్ళ సహజంగానే అధికార పార్టీ అధికారంలో ఉన్న పార్టీ అందులో ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు చాలా విస్తృతంగా చేస్తున్న టిఆర్ఎస్ పార్టీకి ఈ ఈ మ్యాండేట్ రావటం పెద్ద ఆశ్చర్యకరమే లేదు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సత్యమూర్తి గారు అలాగే ఉమా మహేశ్వరరావు గారు మీ వాల్యుబుల్ విశ్లేషణ మాకు అందించినందుకు ఇది వాళ్ళ వార్తా విశ్లేషణ రేపటి వార్తా విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం నమస్కారం